కోవిడ్ కి సంబంధించి ఒక మానవత్వంతో కూడినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆనాడు చనిపోయినటువంటి తల్లిదండ్రుల కారణంగా అనాథలైనటువంటి వాళ్ళకి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం అన్నటువంటి దాని మీద వడ్డీ 4000 రూపాయలు చొప్పున ప్రతి నెల ఆ పిల్లలకు ఇవ్వటం, అలాగే వాళ్ళ విద్యకి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటిది కూడా ఇన్సూరెన్స్ చేసి ప్రభుత్వమే డబ్బులు కట్టేటువంటి విధంగా, వాళ్ళు పెద్దవాళ్ళయ్యి యుక్త వయసుకు వచ్చిన తర్వాత 10 లక్షల క్యాష్ కూడా, తద్వారా జీవితాంతం అంటే వాళ్ళకి సంపాదించుకునే రోజు వచ్చే వరకు కూడా ప్రభుత్వమే అండగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. పిఎం కేర్స్తో నిన్ననే దాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులు ఆయా కిట్లని అలాంటి బాధితులకి ఇచ్చారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో 10 లక్షల రూపాయలని ప్రకటించింది కదా, ఏం చేస్తారంటే అది కంటిన్యూ చేస్తున్నారంటూ సాక్షి ప్రొజెక్ట్ చేసుకుని కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఏపీ మహిళా అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ సంచాలకులు సిరి చెప్పారు. పిఎం కేర్స్లో కేంద్రం 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు చెప్పిన పరిహారం ఇస్తున్నట్టు చెప్పారు. కోవిడ్ కారణంగా అనాథమైన పిల్లల సంక్షేమం సహాయం విషయం మీద సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎం కేర్స్ కరువులైన పిల్లలను ఆదుకునేలా నరేంద్ర మోడీ పలు సూచనలు చేశారు. కోవిడ్ బాధిత పిల్లలకు 23 సంవత్సరాల వయసు వచ్చే వాళ్ళకు వాళ్ళకి సంరక్షణ ప్రయోజనాలు కాపాడటం జరుగుతుందని, కోవిడ్ అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు చెప్పిన రాష్ట్ర ఎక్స్గ్రేషి అందుతుందని చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 351 మంది పిల్లలను అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. వాళ్లలో ఉమ్మడి జిల్లాల లెక్క ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో 56 మంది, తూర్పుగోదావరి 45, అనంతపురం 40, విశాఖపట్నం 39, కృష్ణా 28, వైఎస్ఆర్ 25, గుంటూరు 24, నెల్లూరు 24, చిత్తూరు 21, కర్నూలు 16, ప్రకాశం 16, శ్రీకాకుళం 9, విజయనగరం జిల్లాలో 8 మంది అర్హులు ఉన్నారని వివరించారు. పిఎం కేర్స్ ఆర్థిక సహాయంతో పిల్లల ఉన్నత విద్యకు 50,000 స్కాలర్షిప్ ఇస్తారని చెప్పుకొచ్చారు. పాఠశాల విద్య కోసం కేజీవీపీ సైనిక పాఠశాల, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రాధాన్యత ఇస్తారని కూడా పేర్కొన్నారు. ఇది ఇక్కడ జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వంది కూడా కలిపి వీళ్ళు చెప్పుకున్నారు, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు చెప్పుకున్నారు, వీళ్ళు విడిగా ఇస్తారా అన్నటువంటిది నిజం తేలాల్సి ఉంది.